ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన శ్రీ ఎం బాలయ్య గారు ఈరోజు మరణించారు. హైదరాబాద్ యూసఫ్ గూడాలో ఉన్న ఆయన స్వగ్రామంలో బాలయ్య గారు మరణించారు. దీంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలయ్య గారి వయసు 92 సంవత్సరాలు. ఆయన మృతి గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. పుట్టినరోజు నాడే ఆయన కన్నుమూయడం విషాదకరం. యువకుడుగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన బాలయ్య గారు 300కు పైగా సినిమాల్లో నటించారు. ఇక బాలయ్య గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ, మాది గుంటూరు జిల్లాలోని చావోపాడు గ్రామం. నేను పుట్టిన తేదీ సరిగ్గా గుర్తులేదు. స్కూల్లో చేర్చినప్పుడు నా పుట్టినరోజు 1930 ఏప్రిల్ 9 అని పేర్కొనడంతో అదే నా పుట్టినరోజు అయ్యింది. నా అసలు పేరు బాలకృష్ణ. అయితే మా తాతగారి పేరు బాలయ్య కావడంతో అదే స్థిరపడింది. మాది వ్యవసాయ కుటుంబం. ఇంటికి నేనే పెద్ద కొడుకుని. తన తర్వాత నా చేత వ్యవసాయం చేయించాలనే ఆలోచన మా నాన్నగారికి ఉండేది. పరీక్షల్లో మంచి మార్కులు రాకపోతే వ్యవసాయం చేయిస్తారనే భయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాగా చదివేవాణ్ణి. అలా స్కూల్ ఫైనల్ ఇయర్ పూర్తి చేశాను. మొదటి నుంచి సినిమాల మీద ఆసక్తి తక్కువ. డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. మెడిసిన్ ఇంజనీరింగ్ కోర్సులు అడ్మిషన్స్ ఒకేసారి వచ్చాయి. అయితే మెడిసిన్లో సీటు వచ్చిన సంగతి నాకు తెలియకపోవడంతో ఇంజనీరింగ్లో జాయిన్ కావాల్సి వచ్చింది. మా కాలేజీలో సీనియర్స్ అందరికీ తాపి చాణక్య గారు బాగా తెలుసు. ఆయన ఆ సమయంలో బిఏ సుబ్బారావు గారి దగ్గర అసోసియేట్గా పనిచేస్తున్నారు. ఆచార్య ఆత్రేయ గారు చాణక్య గారు క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో ప్రతి ఏడాది కాలేజీ కాంపిటీషన్స్ కోసం ఒక డ్రామా రాయించేవారు ఆయన. ఓసారి నన్ను ఓ నాటకం కోసం సెలెక్ట్ చేశారు. నా వల్ల కాదు మొర్రో అన్న చాణక్య గారు వినలేదు. నీకెందుకయ్యా, నేను నేర్పుతాను అని ఒప్పించారు. అలా యాక్టింగ్లో నాకు కోచింగ్ ఇచ్చిన తొలి వ్యక్తి ఆయన. నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుండగాను, థర్డ్ ఇయర్లో ఉండగాను తాపి చాణక్య గారికి దర్శకుడయ్యే ఛాన్స్ వచ్చింది. నేను కాలేజీ నుంచి బయటికి వచ్చే సమయానికి ఆయన దర్శకునిగా మంచి పేరు సంపాదించుకున్నారు. మరో విషయం ఏంటి అంటే, నేను థర్డ్ ఇయర్లో ఉండగానే సినిమా ఛాన్స్ వచ్చింది. ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి ఆనంద్ బాబుతో ఓసారి చాణక్య గారు నా గురించి చెబితే ఆ విషయం ఆనందబాబు వాళ్ళ నాన్నగారికి చెప్పారు. ఆయన చక్రపాణి గారి చెవిన ఈ విషయం వేశారు. చక్రపాణి గారు రమ్మని కబురు వేస్తే వాహిని స్టూడియోస్కు వెళ్ళాను. చక్రపాణి గారు చాలాసేపు అన్ని విషయాలను అడిగి ఒకవేళ షూటింగ్కి రమ్మంటే ఎప్పుడు రాగలు అని అడిగారు. కాలేజీ చదువు మధ్యలో వదిలి రాలేనని చెబితే సరే, ఏడాది పాటు బాగా చదువు, సినిమాల సంగతి తర్వాత చూద్దాం అన్నారు చక్రపాణి గారు. వాహిని వారు కొత్త వారితో సినిమాలు తీయాలనుకుంటున్న తరుణం అది. అలా నన్ను ట్రై చేశారు, కానీ చదువు పోతుందని నేనే వెనక్కి తగ్గాను. ఇంజనీరింగ్ అయ్యాక కూడా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించలేదు. 1952లో ఇంజనీరింగ్ పట్ట చేతికి వచ్చింది. అసిస్టెంట్ లెక్చరర్గా ఆనాటి అవిభక్త మద్రాసులో కొంతకాలం పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాకు ప్రమోషన్ ఇచ్చి కాకినాడ పాలిటెక్నిక్ కాలేజీకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ కాలంలోనే 1-2 సినిమా కంపెనీలు మీరు మద్రాసు వస్తే అవకాశాలు కల్పిస్తామని ఉత్తరాలు రాసేవి, కానీ ఉన్న ఉద్యోగం వదిలిపెట్టి వెళితే ఇబ్బంది పడాల్సి వస్తుందని వాటి గురించి ఆలోచించలేదు. 1955లో నాకు పెళ్ళయింది. నా భార్య కూడా బాగా చదువుకున్నదే. లెక్చరర్గా 3 ఏళ్ళు పనిచేసేసరికి ఆ ఉద్యోగం అంటే బోర్ కొట్టింది. అందుకే మళ్ళీ మద్రాసు వచ్చేసి కొత్త ఉద్యోగంలో చేరాను. ఇది జరిగిన కొన్ని రోజులకు తాపి చాణక్య గారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. సారథి వారు కొత్త వాళ్లతో సినిమా తీయాలనుకుంటున్నారు, నేను నీ పేరు చెప్పాను, వాళ్ళు చూడాలనుకుంటున్నారు అని నన్ను తీసుకువెళ్లారు. సారథి అధినేతలు నన్ను చూసి సంతృప్తి చెంది హీరో పాత్రకు ఓకే చేశారు. ఒక్క సినిమాకే ఉద్యోగాన్ని వదిలేస్తే ప్రమాదమని భావించి సెలవు పెట్టి ఆ సినిమాలో నటించాను. 1957 జూలై 7 నటుడిగా నా సినీ జీవితం ప్రారంభమైంది. ఆ సినిమా పేరు ఎత్తుకు పై ఎత్తు. ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైన 2వ రోజునే మా అబ్బాయి తులసీరామ్ పుట్టాడు. డైలాగులు కంటతా వస్తే యాక్టింగ్ చాలా ఈజీ అవుతుందని చాణక్య గారు డైలాగులు నాకు ముందే ఇచ్చేవారు. నా విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ అంతా ఇంత కాదు. దానివల్ల నాకు షూటింగ్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. ఆ తర్వాత కుంకుమరేఖ, భాగ్యదేవత చిత్రాలలో నటించాను. ఆ 2 చిత్రాలు హైదరాబాద్లోనే నిర్మించారు. ఆ తర్వాత భాస్కర ప్రొడక్షన్స్ అధినేత కోవెలమూడి భాస్కరరావు గారు నిర్మించిన 3 చిత్రాల్లో నటించాను. నేను తొలిసారిగా శివుడి వేషం వేసిన పార్వతీ కళ్యాణం, మోహిని రుక్మంగద, మనోరమ సినిమాలవి. కృష్ణ ప్రేమ, గుల్లో పెళ్లి, తల్లి బిడ్డలు తదితర 12 చిత్రాల్లో హీరోగా నటించాను. అయితే హీరోగా నేను ఎస్టాబ్లిష్ అయ్యే సమయానికి యుక్త వయసు వెళ్లిపోవడంతో ఆ పాత్రలకు దూరం అవ్వాల్సి వచ్చింది.
క్యారెక్టర్ రోల్స్, విలన్ పాత్రలు చేయాల్సి వచ్చింది. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చిత్రం మొనగాళ్లకు మొనగాడు. మోడర్న్ థియేటర్స్ సేలం వారు నిర్మించిన సినిమా ఇది. నేను విలన్ పాత్రలు చేయడం మొదలుపెట్టిన తొలి రోజుల్లో వచ్చిన సినిమా. నాకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఆ పాత్ర నాకు రావడానికి వెనుక పెద్ద కథే ఉంది. ఉస్తాద్ ఇంకా ఉస్తాద్ హిందీ చిత్రానికి రీమేక్ ఇది. చాలా ముఖ్యమైన పాత్రను అశోక్ కుమార్ గారు అందులో పోషించారు. ఆ తర్వాత దాన్నే వల్లవనక్కు వల్లవన్ అని తమిళంలో నిర్మించారు. అశోక్ కుమార్ పాత్ర జెమినీ గణేశన్ చేశారు. తమిళంలో కూడా ఈ సినిమా హిట్ కావడంతో తెలుగులో తీద్దామనుకున్నారు మోడర్న్ థియేటర్ అధినేత సుందరం. అశోక్ కుమార్, జెమినీ గణేశన్ వంటి ప్రముఖులు ఆ పాత్రను పోషించడంతో తెలుగులో కూడా ప్రముఖుల్ని తీసుకోవాలని గుమ్మడి గారు, కాంతారావు గారు, జగ్గయ్య గారు ఇలా రకరకాల పేర్లు పరిశీలించారు. కానీ సుందరం గారికి బాలయ్య ఆ పాత్రకు సరిపడతాడని ఎందుకు అనిపించింది. దానికి డిస్ట్రిబ్యూటర్లు నవయుగ వారు. వారికి ఆ విషయం చెప్పగానే అశోక్ కుమార్ వేసిన ఆ వేషాన్ని బాలయ్య వంటి జూనియర్తో వేయిస్తారా? అందులోనూ ఎస్వి రంగారావుని ఢీకొనే పాత్ర ఇది. ఆ పర్సనాలిటీ ముందు బాలయ్య సరిపోతాడా అని సందేహం వచ్చింది. అందుకే నన్ను పెట్టుకోవడాన్ని వారు వ్యతిరేకించినా సుందరం గారు వెనక్కి తగ్గలేదు. నన్ను సేలం తీసుకువెళ్ళి వరుసగా 10 రోజులు షూటింగ్ చేసి ఆ రసును నవయుగ వారికి చూపించారు. ఆయన జడ్జిమెంట్ కరెక్టేనని వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ చిత్ర దర్శకుడు HD లాల్ గారు రోజు సాయంత్రం షూటింగ్ ప్యాకప్ కాగానే ఆ మర్నాడు తీయబోయే సన్నివేశాలను నాతో ప్రాక్టీస్ చేయించేవారు. డైలాగ్ ఎలా చెప్పాలి, నడక ఏ విధంగా ఉండాలని నూరు పోసేవారు. మొనగాళ్లకు మొనగాడు చిత్రం విజయవంతమై నాకు మంచి గుర్తింపును తెచ్చింది. నాది సాఫ్ట్ ఫేస్ కావడంతో విలన్ వేషాలు అనుకున్నంతగా రాలేదు. హీరో వేషాలు వేసే వయసు దాటిపోయింది. ఇక ఏ తరహా పాత్రలు వేయాలా అనే సందిగ్ధ పరిస్థితి ఏర్పడినప్పుడు సొంతంగా చిత్ర నిర్మాణం ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడానికి మరో కారణం కూడా ఉంది. విఠలాచార్య గారి దర్శకత్వంలో అంతకుముందు 2 చిత్రాల్లో నటించినా ఒకసారి ఆయన సొంత చిత్రంలో వేషం ఇస్తానని చెప్పి చివరకు లేదనేశారు. నాకు పౌరుషం వచ్చింది. నేనేమిటి, నా చదువేమిటి, వీళ్ల చుట్టూ వేషాల కోసం ఎందుకు తిరగాలనుకుని సొంతంగా సినిమాలు నిర్మించాలనే నిర్ణయానికి వచ్చాను. నవయుగ చంద్రశేఖర్ గారిని కలుసుకున్నాను. మీరు హెల్ప్ చేస్తానంటే ఈ రంగంలోకి దూకుతాను అని చెప్పాను. తప్పకుండా మంచి కథను ఎన్నుకోండి అని ఎంకరేజ్ చేశారు ఆయన. మొదట ఒక కథను చెప్తే ఆయనకు నచ్చలేదు. ఆ సమయంలోనే తుఫాను పక్ష పత్రికలు సీరియల్గా ప్రచురితమైన నా కథ తెలుపు నలుపు గుర్తుకు వచ్చింది. ఆ కథను చంద్రశేఖర్ గారికి వినిపించాను. ఆయనకు బాగా నచ్చింది. అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్న గొల్లపూడి మారుతీరావు గారికి ఫోన్ చేసి ఈ కథ గురించి చెప్పి డైలాగులు రాయమన్నారు. మారుతీరావు గారికి కూడా కథ నచ్చింది. స్క్రిప్ట్ వర్క్ ప్రారంభిద్దామన్నారు. ఆ తర్వాత దర్శకుడెవరని ప్రస్తావన వచ్చింది. చంద్రశేఖర్ గారు 3 పేర్లు చెప్పారు. విక్టరీ మధుసూదన్ రావు, పిసి రెడ్డి, కె విశ్వనాథ్. మొదటి 2 సీనియర్లు, పైగా చాలా బిజీగా ఉన్నారు. నా మాట లెక్క చేస్తారో లేదో అనే భయం. అందుకే విశ్వనాథ్ గారిని ఎన్నుకున్నాను. చంద్రశేఖర్ గారే విశ్వనాథ్ గారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. మూలకథ నాదే అయినప్పటికీ విశ్వనాథ్ గారు దానికి మంచి మెరుగులు దిద్దారు. శోభన్ బాబు గారిని హీరోగా, వాణిశ్రేణి హీరోయిన్గా ఎన్నుకుని అమృత ఫిలిమ్స్ పతాకంపై చెల్లెలి కాపురం చిత్రాన్ని 4.5 లక్షల వ్యయంతో రూపొందించాం. శోభన్ బాబు గారికి 15,000 ఇచ్చాను. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమా తమిళంలో అద్భుతంగా పేరుతో రూపుదిద్దుకుంది. ముత్తురామన్, జయలలిత నటించారు. చెల్లెలి కాపురం చిత్రం విజయవంతం కావడంతో సినిమాలకు పనికి వచ్చే కథలు రాయగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత 1.5 టైం తీసుకుని నేరము శిక్ష చిత్రకథ తయారు చేశాను. ఆ సినిమాకు కూడా విశ్వనాథ్ గారే దర్శకత్వం వహించారు. శోభన్ బాబు డేట్స్ కోసం వెళ్ళాను. కథ వింటారా అని అడిగితే నాకు టైం లేదు అన్నారు ఆయన. కథ వినడానికే టైం లేదా, సినిమా చేయడానికి టైం లేదా అని అడిగాను. రెండింటికి అన్నాడు ఆయన. ఇక తగ్గించకుండా తిన్నగా హీరో కృష్ణ దగ్గరకు వెళ్ళాను. జరిగిందంతా ఆయనకు చెప్పి, మీరు కథ వినండి, బాగుంటే చేయండి అన్నాను. ఆయనకు కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించారు. అయితే ఆయన ఇచ్చిన కాల్ షీట్స్కు హీరోయిన్లు ఎవరూ దొరకకపోవడంతో తెలుగులో అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్నా కన్నడ నటి భారతిని హీరోయిన్గా ఎంపిక చేశాను. ఒక రకంగా చెప్పాలి అంటే నేరము శిక్ష చిత్రం కోసం అన్ని ప్రయోగాలే చేశాను. అయినా కథాబలం వల్ల ఆ సినిమా ఆడింది. ఈ సినిమా నుంచి వరుసగా 4 చిత్రాలకు ఎస్ రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా విజయం సాధించింది. ఈ సినిమా హక్కులు కొని తమిళంలో MGR గారు నిర్మించారు. తెలుగులో నేను నటించిన తీరు ఆయనకు బాగా నచ్చి తమిళంలో కూడా ఆ పాత్రను నాతోనే వేయించారు.
ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఎంజీఆర్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇదే చిత్రాన్ని రాజశ్రీ సంస్థ శిక్ష పేరుతో హిందీలో నిర్మించింది. కృష్ణ గారితో 4, కృష్ణంరాజు చిరంజీవితో 1 సినిమా తీశాను. మా అబ్బాయి తులసీరామును హీరోగా పరిచయం చేస్తూ పసుపుతాడు చిత్రాన్ని నిర్మించాను. మంచి ప్లానింగ్తో అనుకున్న బడ్జెట్లో సినిమాలు నిర్మించాను. డబ్బులు లేక ఆగిపోయిన సినిమాలు ఏమీ లేవు. ఆర్టిస్టులకు ప్రామిట్గా పేమెంట్స్ ఇచ్చేవాడిని. నా బడ్జెట్కు అనుగుణంగా ఉన్నవారినే పెట్టుకునేవాడిని. నిర్మాణ వ్యయం అదుపు తప్పడంతో చిత్ర నిర్మాణం ఆపేశాను. మా బ్యానర్పై నిర్మించిన 4 చిత్రాలకు బయట నిర్మాతలు తీసిన 4 సినిమాలకు దర్శకత్వం వహించాను. కృష్ణ నిర్మించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలో అగ్గిరాజు పాత్ర నేను పోషించాను. ఆ పాత్ర నాకు రావడానికి వెనుక చాలా కథ నడిచింది. అలా నాకు వచ్చిన అగ్గిరాజు పాత్ర ఎంతో పేరు తెచ్చింది. ఇలా ఎన్నో విషయాలను బాలయ్య గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఆయన యువకుడిగా ఉన్నప్పుడే సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 300 పైగా సినిమాలు నటించారు. పార్వతీ కళ్యాణం, ఇరుగు పొరుగు, బొబ్బిలి యుద్ధం, పాండవ వనవాసం, మొనగాళ్లకు మొనగాడు, శ్రీకృష్ణ పాండవీయం, విక్రమార్క విజయం, అల్లూరి సీతారామరాజు, ప్రాణ స్నేహితులు, మహారాజశ్రీ మాయగాడు, పెద్దరికం, గాయం, యమలేల, పెళ్లి సందడి, అన్నమయ్య, వన్మధుడు, మల్లేశ్వరి, శ్రీరామరాజ్యం వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఏది ఏమైనా మన్నవ బాలయ్య గారు లేని లోటు ఎవరు పోడ్చలేనిది. మరి అటువంటి ఆ గొప్ప నటుడి నటనంటే ఇష్టపడని వారు ఉండరు. మరి మీకు కూడా ఆయన నటనంటే ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎస్విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ పై క్లిక్ చేయండి. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.